करोना सेकेंड वेव विजृंभिस्तुन्न दृष्ट्या कर्नूल जिला डोन पट्टणंलो अधिकारुलु क्लिष्टमैन आंक्षलु विधिंचारु। దీనిలో భాగంగా డోన్ కమిషనర్ పట్టణంలోని ప్రధాన కూడలిలో నిల్చుని మాస్కులు లేని వారికి జరిమానాలు విధించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ నడుచుకోవాలని అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటకు రాకూడదని ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎటువంటి పనులకు అయినా అనుమతి ఉంటుందని తరువాత వ్యాపారుల అందరి ఇష్ట ప్రకారం షాపులు మూసివేయడం జరుగుతుందని కావున ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని ప్రజలకు తెలియజేశారు। అందరికి నమస్కారం। ఈ రోజు డోన్ పట్టణంలో కోవిడ్ 19 నిబంధనలు పూర్తిగా విస్మరించి జనాలు విచ్చలవిడితనంతో మాస్కు లేకుండా తర్వాత సామాజిక దూరం పాటించకుండా పరిశుభ్రత లేకుండా ఇష్టానుసారంగా జనాలు బిహేవ్ చేయడం తోటి ఈ రోజు మన డోన్ పట్టణం దాదాపుగా నిన్నటికి ఉన్నటువంటి మన డేటా ప్రకారం 115 నిన్నటికి రిపోర్ట్ అయ్యి ఉన్న పాజిటివ్ కేసులు అంటే మన దగ్గర 133 శాంపిల్స్ తీస్తే అందులో 115 పాజిటివ్ కేసులు వచ్చాయి। అంటే దీని అర్థం ఏంటంటే ప్రజలు బాధ్యత లేకుండా మాస్కులు వేసుకోకుండా తర్వాత సామాజిక దూరం పాటించకుండా తర్వాత శుభ్రత పాటించకపోవడం తోటి మన డోన్ పట్టణంలో దాదాపుగా అంటే నిన్న వచ్చిన 115 కేసులు కాక దానికి అదనంగా ఆల్రెడీ 73 కేసులు మన దగ్గర యాక్టివ్ కేసులు ఉన్నాయి। అంటే 200 పైచులకు మన డోన్ పట్టణంలో ఈరోజు యాక్టివ్ కేసులు ఉన్నాయి। అంటే మనకున్న జనాభా 70,000 అయితే నిన్న తీసుకున్న రేషియో ప్రకారం తీసుకుంటే 133 గాను 115 పాజిటివ్ కేసులు వచ్చాయంటే రేషియో వచ్చేసి అంటే పర్సంటేజ్ 85.54 అంటే 100 మందికి టెస్ట్ చేస్తే మనకు 85 మంది పాజిటివ్ వస్తుంది। అంటే మీరు లెక్క వేయండి అంటే మన దగ్గర సామాజిక దూరం పాటించకపోవడం గుంపులు గుంపులుగా జనం ఒకచోట చేరడం తర్వాత పీ కొట్ల దగ్గర తర్వాత చిల్లర కొట్ల దగ్గర బట్టల దుకాణం తర్వాత షాపుల వద్ద విపరీతంగా జనము విచ్చలవిడిగా తిరగడం తోటి ఈ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి। కాబట్టి వీటన్నీ దృష్టిలో పెట్టుకొని మన పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి షాపుల యజమానులందరూ కూడా మొన్న అంటే 3 డేస్ బ్యాక్ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి సార్ మేము కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 3 వరకు వరకే మేము షాప్ ఓపెన్ చేసుకుంటాం। 6 తర్వాత షాప్ అన్ని బంద్ చేసుకుంటాం ఎందుకంటే ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యం కాబట్టి మా వ్యాపారం కంటే ప్రాణాలు ముఖ్యం కాబట్టి స్వచ్ఛందంగా మేమే అన్ని షాపులు క్లోజ్ చేసుకుంటామని చెప్పి మా పురపాలక సంఘం తరఫున నేను తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున తహసీల్దార్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సిఐ గారు అందరూ పాల్గొన్నాం। మా అందరికీ వాళ్ళు వినతిపత్రం ఇచ్చారు। అందులో భాగంగా ఈ రోజు నుంచి అంటే ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి కూడా ఈ అన్ని షాపులు కూడా మూసివేయడం జరుగుతుంది। కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మీరు ఏదైనా ఉంటే మాత్రం ఉదయం 6 నుంచి సాయంత్రం 3 లోపల మీ షాపులకు సంబంధించిన కానీ మీ నిత్యావసర వస్తువులు ఏమైనా ఉంటే మాత్రం మీరు ఇమ్మీడియట్గా 3 లోపల మీరు సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరిస్తూ తర్వాత శుభ్రతను పాటిస్తూ కంపల్సరీ మీరు నిబంధన